Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో తెలుగు రాజకీయం అయోమయం. తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా రాజకీయ అయోమయం పెరిగిపోతోంది. ఏపీలో పార్టీలు తెలంగాణలో పోటీ చేయాలని డిసైడ్ అవ్వడం ఒక కారణం. ఇదే సమయంలో తెలంగాణలో పార్టీ ఏపీలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవ్వడం మరో కారణం. ఇది సరిపోదన్నట్లుగా ఏపీ అధికార పార్టీ కర్ణాటక ఎన్నికలలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోందనే ప్రచారం మరో ఎత్తు. దీంతో ఏ పార్టీ ఏ రాష్ట్రంలో పోటీ చేయబోతోంది, దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విశ్లేషణలతో జనాల్లో అయోమయం పెరిగిపోతోంది. మొదటిగా గమనించాల్సిందేమంటే జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ ఏపీలో కూడా ఎంటర్ అవబోతోంది. ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతోందనే విషయంలో క్లారిటీ లేదు, కానీ దీనివల్ల ఓట్ల చీలికైతే ఖాయమని అనుకుంటున్నారు. ఓట్ల చీలిక వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విషయంలో విశ్లేషణలు మొదలైపోయాయి. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే తెలంగాణ ఎన్నికలలో 32 నియోజకవర్గాలలో పోటీ చేయాలని జనసేన డిసైడ్ అయింది. జనసేనకు ఉన్న ఓట్లెన్నో తెలియదు కాబట్టి ఇతర పార్టీలపై పడే ప్రభావాన్ని ఇప్పుడే చెప్పలేం. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా యాక్టివ్ అవ్వాలని నిర్ణయించుకుంది. వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అవుతోంది. నిజానికి ఒకప్పుడు తెలంగాణలో చాలా బలంగా ఉన్న పార్టీ ఇప్పుడు నేలమట్టమైపోయింది. పార్టీకి నేతలు లేకపోయినా క్యాడర్ ఇంకా ఉంది. తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయడమే నిజమైతే అప్పుడు దాని ప్రభావం ఏ పార్టీపై పడుతుందో చూడాలి. ఇక వైఎస్ఆర్టీపీపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. ఇదంతా ఒక ఎత్తు అయితే వచ్చే ఏడాది జరగబోయే కర్ణాటక ఎన్నికలలో వైసీపీ పోటీ చేయబోతోందనే ప్రచారం మొదలైంది. కర్ణాటకలో స్థిరపడిన తెలుగు వాళ్ళుండే చిక్బళ్ళాపూర్, కోలార్, రాయచూర్, బళ్ళారి జిల్లాల్లోని సుమారు 25 నియోజకవర్గాలలో పోటీకి వైసీపీ రెడీ అవుతోందట. పక్కనున్న తెలంగాణలో రాజకీయాలనే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. అలాంటిది కర్ణాటక ఎన్నికలలో పోటీ చేస్తుందంటే నమ్మేటట్లు లేదు. అయితే ప్రచారం మాత్రం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు జరుగుతున్న ప్రచారాలు నిర్ణయాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో బాగా అయోమయం తప్పేటట్లు లేదు.